జగ్గయ్యపల్లికి సంబంధించి ఒక రైతు మనతో పాటు ఉన్నాడు, తనతో మాట్లాడదాం. సార్, మీ పేరు? రాజేందర్ రావు. ఓకే, మీరు వ్యవసాయం చేస్తారు? అగ్రికల్చర్ చేస్తాం. ఓకే, ఎట్లా అంటే ఎక్కువ ఏం పండిస్తారు సార్ ఇక్కడ? వర్ష మన వరి మొత్తం పొలాలు కెనాల్ వస్తుంది బాగానే. కాలుష్యం ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడు ఫుల్ వాటర్. అంటే ఎట్లా ఉంది సార్, అంటే రైతులు సంతోషంగా ఉన్నారా, సమస్యలు ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం నీళ్ళు అనేది లేదు మొత్తం పొలాలు. అప్పుడు అంటే ఒక 20% సుదా కాలేదు బాయిల కింద. ఇప్పుడు మొత్తం టోటల్గా ఒక ఎకరం గుంట లేకుండా పొలాలు మొత్తం పండుతున్నాయి. అన్నిట్లో కూడా పండిస్తారు పంట? 2 సంవత్సరాల నుండి బాగా పండుతున్నాయి. అంటే ఇది ఎప్పుడు జరిగింది? అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు? లేదు, వచ్చినాకనే అది జరిగింది. మళ్ళీ 3-3 సంవత్సరాల నుండి బాగా పండుతున్నాయి. సరే, అట్లాంటప్పుడు ఇక్కడ అంటే ఈటెల రాజేందర్ గారి విషయం మీకు తెలుసు కాబట్టి, ఆయన బర్తరఫ్ తర్వాత పార్టీ మారింది కదా, అంటే ఈ పదవికి రాజీనామా చేసినాక ఏర్పడ్డ ఈ అనివార్యతల ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది. ఈ ఎలక్షన్లో మరి ఈటెల రాజేందర్ వైపే ఉండే అవకాశం ఉందా? మీ రైతులు కానీ ప్రజలు కానీ ఎట్లా ఉంది సార్ ఇక్కడ, ఎట్లా మీ మూడు ఎట్లా ఉంది? ఎట్లా ఈటెల రాజేందర్ వైపు ఎట్లుంటారు? ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీలో వేయనంత మాత్రాన ఏం పనులు అయితే అధికార పార్టీ ఉంది కాబట్టి కేసీఆర్ బాగా ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా ఎన్నో ఉన్నాయి పథకాలు. అందుకే రైతు మన టీఆర్ఎస్ వైపే ఎక్కువ ఉంటాడు. మళ్ళీ అంటే కొంతమంది ఏమన్నారంటే సార్, అంటే ఉద్యోగస్తులు నిరుద్యోగులు చాలా అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈటెల రాజేందర్ వైపే వెళ్తున్నారు. పైగా బీజేపీ సపోర్ట్ కూడా ఉంటుంది. బీజేపీ కూడా ఇప్పుడు దుబ్బాక జిహెచ్ఎంసీలో కూడా గెలిచిన తర్వాత అలా కొంచెం ఊపులో మేము ఈ హుజురాబాద్ కూడా మాదే అన్నంత ధీమాతో ఉన్నారు కదా, మరి మీరేమంటారు దాని మీద? బీజేపీ అనేది ఇక్కడ లేదు. ఇప్పుడే రాజేందర్ పోయాక ఏమన్నా చూసి రాజేందర్కు ఓట్లు వేస్తారు కావచ్చు, కానీ బీజేపీ అయితే ఇక్కడ మొత్తమే లేదు. ఇక్కడ పోయినసారి ఏ స్థానంలో ఉంది బీజేపీ? 600 వచ్చినాయి పోయినసారి, 1600 వచ్చినాయి డిపాజిట్స్ ద్వారా అలా బీజేపీకి. అంటే ఈసారి ఎన్ని వచ్చే అవకాశం ఉంది మరి బీజేపీకి? ఇక వచ్చాయంటే ఎన్ని వచ్చేదంటే ఈ రాజేంద్ర ముఖం చూసి ఏమైనా వేస్తారు కావచ్చు, కానీ అది బీజేపీని చూసి అయితే ఇవ్వలేరు. టీఆర్ఎస్లో అభ్యర్థిని ఖరారు చేయలేదు కదా, మరి ఎవరినిచ్చినా గెలుస్తారు? ఎవరినిచ్చినా గెలుస్తారు. ఇంకో కొద్దిగా ముందు ప్రకటిస్తే మాత్రం 100% ఇక తిరుగులేదు. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది మీ దృష్టిలో? అభ్యర్థి అంటే ఇక 3-4 పేర్లు వెళ్తున్నాయి. ఇక ఎవరైనా పర్లేదు అనుకో, ఎవరున్నా కంపల్సరీ టీఆర్ఎస్ వైపు చేస్తే. ఏం పేర్లు సార్ ఆ 3-4? ఇక అవి ఉన్నాయి, పురుషోత్తారెడ్డి అని, ప్రశాంత్ రెడ్డి అని, ఈ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఇంకో వాళ్ళ మనుమడు. ఇక వినయ్ కుమార్ అంటే అసలు వినయ్ కుమార్ ఉంటే మాత్రం 100% గెలిచినట్టే. అది వినయ్ కుమార్ అయితే ఆయన ఉండనంటుండు. ఓకే, సో ఎవరు వచ్చినా సరే టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక్కడ. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మరొక యువకుడు ఉన్నాడు, ఇదే పోతారెడ్డిపేటకి సంబంధించి. బ్రదర్, మీ పేరు? సాయి. సాయి, ఏం చేస్తావు సాయి? వర్క్షాప్. వర్క్షాపా? ఓకే, ఎట్లుంది ఇక్కడ యువకులంతా బీజేపీ అంటున్నారు, మరి మీరేమంటున్నారు? టీఆర్ఎస్ఏ ఇక్కడ. అవునా, ఎందుకోసం అంటలా అంటే ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేవంటారు, లేకపోతే వృత్తి ఇవ్వలేదంటున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం మీద అని చెప్పి కొంతమంది వ్యతిరేకిస్తారు కదా, మరి మీరు మాత్రం ప్రత్యేకంగా ఎందుకు టీఆర్ఎస్ అంటారు? టీఆర్ఎస్ అంటే ఫస్ట్ నుంచి పార్టీ బాగా అనుకూలంగా అందరికి కూడా సహకరించింది కాబట్టి అందరు ఇక్కడ కూడా టీఆర్ఎస్ఏ బాగా. బీజేపీ అని కాంగ్రెస్ అని ఇక్కడ ఏం లేదు. అంటే ఈటెల రాజేందర్ మొన్నటిదాకా ఇండ్లు ఉండే కదా టీఆర్ఎస్లో, మంత్రి కూడా చేసిండు, ఆయన అభివృద్ధి చేసిండు, ఏమన్నా చేయలేదు ఇక్కడ? ఆయన ఏం చేయలేదు, కానీ పార్టీ నుంచే చేసిరు, కానీ సొంతంగా అయితే ఏం చేయలేదు కదా. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఎవరికి ఇచ్చినా గెలుస్తారు? ఖచ్చితంగా గెలుస్తారు. ఓలేదు, టీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇచ్చిన వాళ్ళు 100% గెలుస్తారు. మనకాడ అట్లా ఏం లేదు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నరసింహచారి. చారి గారు, ఎట్లా ఉంది సార్ హుజూరాబాద్లో? రాజేంద్ర గారు రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చినాక ఏమన్నా అవకాశం ఉందా, ఎట్లా ఉంది ఇక్కడ? అవకాశం అంతా టీఆర్ఎస్ అంటారు. ఈ రైతు బీమా కానీ అంటే పథకాలు బాగున్నాయి, పథకాలు బాగున్నాయని అంతా టీఆర్ఎస్ అంటారు. అంటే పథకాలే కాకుండా అంటే అభివృద్ధి జరగని కూడా కొన్ని ఉన్నాయి కదా, మరి వాటి మీద ఏమంటారు? అవి ఉంటాడంటే లాస్ట్ వరకు అనే చేస్తాడు, అది అని అంత టీఆర్ఎస్. యువకులు ఎట్లా ఉన్నారంట ఎక్కువ బీజేపీకి? ఇప్పుడు దుబ్బాకలు కానీ జిహెచ్ఎంసీలు కానీ అంత యువత అంతా అట్రాక్ట్ అవ్వడం వల్లనే అక్కడ గెలవగలిగింది కదా, ఇప్పుడు ఇక్కడ కూడా అది ఛాన్స్ ఉందని అంటున్నారు కదా? ఇక్కడ కొంతమంది 55% అటు ఉన్నారు, 55% ఇటు ఉన్నారు యూత్. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ వచ్చే అవకాశం? టీఆర్ఎస్ పక్క జెండా ఎగురే, 100% గ్యారంటీ.